గణపతి అనగానే ఒక యూనిటీ ఆఫ్ పీపుల్, యూనిటీ ఆఫ్ ఇండియన్ కంట్రీ అనే ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో హిస్టరీ ప్రకారం వెళ్తే ఆ కాలంలో బ్రిటిష్ ఏదైతే రూలిజం ఉందో అనగదొక్కబడిన ఇండియన్స్ ఒక యూనిటీగా ఫామ్ కావడం కోసం కుల మతాలకు అతీతంగా, కులం మతం సంబంధం లేకుండా ఒక గణేష్ని పెట్టుకొని అక్కడ గ్యాదర్ అయ్యి ఆ పీపుల్ అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ చేసుకుంటూ ఇటు దేవుని తలుచుకుంటూ ఎట్ ది సేమ్ టైం మన యొక్క ఇండియన్ కోసం అంటే మన యొక్క దేశం కోసం ఆ యొక్క స్వతంత్రం రావాలి అనే ఒక పాయింట్లో వాళ్ళు గ్యాదర్ అవ్వడం కోసం స్టార్ట్ చేసిన ఒక కల్చర్, ఆ కల్చర్ ఈరోజు వరకు మనం దాన్ని అలా తీసుకుని వస్తున్నాం, చాలా గొప్పగా చేస్తున్నాం. అయితే నా బాల్యంలో నాకు తెలిసినంత వరకు నేను చేసేది ఏంటంటే సార్, కల్చరల్ ఎక్కువ మా విలేజ్లలో కల్చరల్గా గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే జామ్ జామ్గా ధూమ్ధామ్గా అన్నా చెప్పినట్టు అన్నా అన్న ఒక నిమిషం ఆగన్నా చెప్పండి ఎక్కడికో పోతున్నావు ఒక్క నిమిషంలో అంతే కాదు ఇది కామెడీ షో కదా సార్, ఒక్క సెకండ్లో మళ్ళీ కామెడీకి వెళ్ళిపోదాం. అయితే ఆ కాలంలో ఎలా ఉండే అంటే మేడం కల్చరల్ యాక్టివిటీస్ అందులో కామెడీ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఎక్కువ డ్యాన్స్ల పైన ఫోకస్ ఎక్కువ ఉండేది. ఆ నవరాత్రి ఉత్సవాలలో 9 డేస్ నాన్ స్టాప్ ఏదో ఒక కార్యక్రమం, మిమిక్రీ కావచ్చు, వెంటిలేటరిజం కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కూచిపూడి భరతనాట్యం కావచ్చు, ఇట్లాంటి కల్చరల్ అట్మాస్ఫియర్ను ప్రజలకు అక్కడ ఉన్న ఏదైతే ప్రజలు మన విలేజ్ పీపుల్స్ ఉన్నారో ఎంజాయ్ చేసేవాళ్ళు. దాన్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కళాకారులు కావాలి, స్టేజ్ ఎక్కాలి, కళాకారుడిగా నిలబడాలని ఈ రోజు వరకు ఇక్కడ వరకు వచ్చి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ ఊర్లో వినాయకుడు సైజ్ ఎంత? అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో పెడతారండి, సైజ్ అనేది కొలతల్లో ఉండదు సార్. మరి ఎందుకు మా ఇంటి దగ్గర పెద్ద వినాయకుని పెట్టిల్లు? మీరు కర్తవాదులు ఉంటారా? అరే కర్తవాదు ఉంటాడు కాదు, కర్తవాదు మా ఇంటి దగ్గర ఉంటది, అందుకే అర్థమైంది. పెద్ద గణేష్ మీటిగానే ఉంటాడు. వడా గణేష్ అంటే ఏంటి తెలుసా? ఒక మాట నేను ఇదే కొస్తున్న ఆగు, నువ్వు నాతోటి కూడా ఆడిపిస్తా నేను వెంట్రికలిజం లో చూసావాదన్నా సరే వెంట్రికలిజం కాదు. ఒక 10 నిమిషాలు ఆగు, నేను ఇదే వస్తున్నా. ఎస్ మేడం. సో ఇప్పుడు మీరు వినాయక చవితి స్పెషల్ కింద మా పిఆర్కే న్యూస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయబోతున్నారు? నేను ఒక డాన్స్ చేసి ఫ్లోర్ మీద మొత్తం లేదు లేదు ఇక్కడ మాత్రమే చేయండి. ఏం చేసినా గానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను నంబర్ 1 యాక్చువల్గా. ఓకే నేను ఒక పని చేస్తాను మేడం, నా తరఫు నుంచి నేను వెంట్రికలిజం చేస్తున్నా ఆల్రెడీ. సో జీవన్ న్యూ పాటలు పడుతున్నావు? కాదు విను, నువ్వు ఇక్కడ ఫ్లోర్ డాన్సులు కాదు కావాల్సింది, ఇప్పుడు మాకు సీట్ డాన్స్ కావాలి. ఓన్లీ సీట్లో ఉండి సీట్లో డాన్స్ చేస్తే స్వీట్ డాన్స్ అంటారు అందరు దాన్ని. సో మామూడు ఇప్పుడు కొత్తగా వింటర్లాక్ ఫ్యూజన్ ట్రై చేస్తాడు మా నవీన్ అన్న. ఇన్ని రోజులు ఆయనే చేశాడు కదా. లేదు ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ట్రై చేస్తాడు. ప్లీజ్ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు నేను ముందుకి వెంట్రికలిజం తోటి ముందుకు రాబోతున్నాను. వెంట్రికలిజం కాదు వెంట్రలాక్ ఫ్యూజన్, వెంట్రికలిజం. ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నా దగ్గరకు రావాలి, నువ్వు వెళ్ళాలి దగ్గరకు రావాలి. తమ్ముడు నేను దగ్గర రావాలంటే ఇక్కడ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి, అవన్నీ జరిపి రావాల్సి వస్తుంది, నువ్వే రావాలి. ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళు వెళ్ళు కానీ వాడు రాత్రి కూల్ డ్రింక్ తాగాడు. ఏంది అన్న దగ్గరకు పోవాలా వద్దు ఆలోచిస్తున్నా? నా దగ్గరకు వస్తే లడ్డు తినిపిస్తా, పక్కన వినాయకుడు అడుగు, జామకాయ నీకే, అరటిపళ్ళు నీకే అంటాడు. కానీ అన్న ఆయన తింటాడు అంతే, నమ్మొద్దు అన్నని. అన్న నమ్మొద్దా? అన్న నమ్మొద్దు. అలాగే అన్న మంచి నీకు వెంట్రలోకి నేర్పిస్తాడంట, నీకు వెంట్రలోకి నేర్పిస్తాడంట అన్న. నువ్వు నువ్వు నేర్చుకొని రావాలి. ఓకే అన్నకు నేను నేర్పించాం, నాకు అన్న నేర్పిస్తాడు, అన్న నీకు నేర్పిస్తాడు. ఓకే నిజంగానా? నిజంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏ జీవనం పట్టుకుంటున్నా మధ్యలో నేను రైట్ హ్యాండ్ వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్, ఇవన్నీ చిన్నపిల్లలు ఇప్పుడు అయిపోయినాయి ఇవన్నీ మనకు. సో గైస్ ఈరోజు 7 హలో అందరికీ నమస్తే. ఇటుండి మాట్లాడవా ప్లీజ్, ఇటుండా ఇప్పుడు చేయవా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. డైరెక్ట్ చెప్తున్నావు కొంచెం మాట్లాడు. కిరణ్ భాయ్
ఐ లవ్ యూ. కిరణ్ మై ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నిజమా? థ్యాంక్ యూ అన్న. నిజమా? నిజమా. హలో, చూసావా ఎంత బాగా చేశాను? ఒక్కసారి ఇటు చూసి చెప్పావా ప్లీజ్ కెమెరాకి? జీవన్, ఇది కదిలించు, ఇది కదిలించకూడదు. ఏ వస్తే ఆగా బా మంచిగా. జీవన్, నీ పేరే పేరు? జీవన్ అన్న తర్వాత నా పేరు అంటే. ఓకే జీవన్, నువ్వు ఎలా ఉన్నావు? మల్లిక్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, దాని గురించి చెప్పావు, వినాయకుడి గురించి. ప్రేక్షకులారా ప్లీజ్ ఒక్కసారి ఆయన నోరు చూడండి, బొమ్మ మాట్లాడట్లేదు, ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ బొమ్మ అవసరం లేదు, గడ్డంతో కొంచెం కవర్ చేశారు. అసలు మాట్లాడుతున్నాని అనుకోలేదు అయ్యా. బాగా వచ్చింది అయ్యా, థ్యాంక్స్ అన్న. ఒరే నువ్వు కొంచెం ఇక్కడ కూర్చో, తర్వాత చేద్దాం. నెక్స్ట్ మేడం. నెక్స్ట్. ఓకే జీవన్ గారు. ఓకే అమ్మా, నవీనన్న చేసిండు కదా. మేడం యాక్చువల్గా వినాయక చవితి వస్తే నేను చిన్నప్పటి ఒకటి షేర్ చేసుకోవాలి మేడం. చెప్పండి. మొబైల్ ఆన్ చేయండి, షేర్ చేస్తాను. మరి కాదు, ఈ మధ్యన జబరాస్లు రావట్లేవు కదా, పంచులన్నీ మిగిలిపోయి జబరాస్లు చేయట్లేవు కదా. ఈ మధ్య కాలం చిన్న గ్యాప్ వచ్చింది అంతే. చిన్న కాదు, పెద్దదే వచ్చింది గ్యాప్. ఎందుకని అడుగు? ఎందుకు ఇట్లాంటి పంచులు వేస్తే ఎందుకు వస్తారు ఆడ? అవసరమా? ఏ మంచి పంచే కదా, ఎవరు నవ్వారు అవతల నుంచి కూడా. బేసికల్ గా కాదు, నీకు నవ్వినట్టు అనిపించింది బే అన్నారు. బేసికల్ ఇలాంటి పంచులు వేసి నేను నా ఫ్యాన్స్ ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాను. పాపం ఆయన 9 రోజులు ఉండాలి ఇక్కడ, నువ్వు ఇలాంటి పంచులు వేసినావు అనుకో చాలా కష్టంగా బాధపడుకుంటున్నా. యాక్చువల్గా షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు వినాయక చవితి వస్తే ఒక మంచి మెమరీ ఏంటంటే మేడం, అప్పట్లో ఈ టీవీలు ఇవన్నీ ఏం లేవు మేడం, సినిమా టాకీస్లు సినిమాలు సినిమా చూసారు తప్ప. వినాయక చవితి వస్తుందంటే ఖుష్, ఎందుకంటే ప్రతి మండపం దగ్గర సినిమాలు వేస్తారు, పరద కట్టి టీవీలు పెట్టి. ఆ సినిమాలు చూడకన్నా వినాయక చవితి రావాలని కోరుకునేవాడిని నేను. ఇందాకన్నా కదా 5వ రోజు వస్తే ఏడుస్తానని చెప్పి, మీరు ఎందుకు ఏడుస్తారు అనుకున్నాం? ఇందుకే సినిమాలు అయిపోతాయి. 5 రోజులు దేవుడికి పూజ చేస్తారని అది ఉంటది. మేడం మీరు ఒకటి గమనించారా, టీవీలు లేని కాలం నుంచి ఉంటుండవు తెలుసా? దూరదర్శన్ ఉందా? అప్పుడు దూరదర్శన్ ఉంది, టీవీలో VCR పెట్టి ఒక క్యాసెట్ తీసుకొచ్చి అలా పెడుతుంది మేడం. పెట్టగానే వినాయక విజయం సినిమా వేస్తుండే. ఈ వినాయక విజయం ఏంటంటే 9 గంటలకు స్టార్ట్ అయ్యింది, 10 గంటలకు అయిపోయేది. వినాయక విజయం చాలా పెద్ద సినిమా, 3-3.5 గంటలు ఉండేది అప్పట్లో. అప్పుడు ఈ వినాయక విజయం అయిపోయిన తర్వాత అప్పుడు కమర్షియల్ సినిమాకి వస్తుండే. కమర్షియల్ సినిమా అంటే ఇలాగా ఏదో అమితాబ్ బచ్చన్ సినిమా అలాంటివి వేస్తున్నాయి అన్నమాట. సో అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, మండపాలు ఇప్పుడు వినాయకుడిని పెట్టిన తర్వాత ఉదయాన్నే పూజ చేసి భక్తి పాటలు, మధ్యాహ్నానికి ఒక మోస్తారు పాటలు, ఈవినింగ్ వచ్చేసరికి డీజే పాటలు పెడతారు కదా, ఆ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేడం పెద్ద మొత్తం భక్తి భావం అంతా చూపెడతారు పొద్దున 6 నుంచి 9 గంటల వరకు. ఆ తర్వాత ఉంటది మామూలు ఏది జివ్వుమని కొండ కలిస్తాడు, ఓ బానే ఉంది అనుకుంటాం. సాయంత్రం 6 గంటలకు మొదలవుతారు, డించక 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 జోలా రక్తం కారుతుంటుంది. కాదు, నువ్వు జీవమని కొండకాల దగ్గర అయిపోయాను. నువ్వు కారు 6 నుంచి రాత్రి 10 గంటలకు ఒకప్పుడు ఇలా లేకుండా అన్నా 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 ఇంకొక వచ్చి అన్నా అంటుడు ఏమన్నాడో అర్థం కాదు. అసలు మ్యాటర్లో ఉన్నాం, నువ్వు అంటావో ఆ అంటావా, నువ్వు ఏదైనా అనుకో, అన్ని ఇష్టం. లేదండి, మీరు చెప్పేది ఓకే, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది. క్లాసికల్ గా మంచి సాంగ్స్ పెట్టుకొని ప్లెజెంట్ గా భక్తి తోటే ముందుకెళ్తున్నారు మా ప్రజలందరూ. మీ ఏరియా ఎక్కడ? నిజమండి, అనవసరంగా అసిస్టెంట్ ఎమ్మెల్యే కావాల్సినోడు. ఎండ్ ఆఫ్ ది సెషన్ లో ఎంజాయ్ చేస్తున్నాను కాదంటే. లేదండి, ఆర్టిస్ట్ క్వాలిటీస్ అన్ని కనబడుతున్నాయి. నాయి నా క్వాలిటీస్ అనుకొచ్చాయి. అలా కాదు, నీకు దండవరం నీ క్వాలిటీస్ అంటున్నా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫస్ట్ డే మాత్రం మొత్తం భక్తి మూలోనే ఉంటారండి. అందరూ భక్తి మూలో. రేపు ఉంటది, ఇవాళ వచ్చిన వాళ్ళు అందరు రేపు ఉంటారు వాళ్ళ మండపం దగ్గర. ఒరే ప్రసాదం మంచానికి రేపు రావాలా అంటే ఎవడో ఉన్నాడు, అంత అబ్సెంట్ ఇలా ఉంటారు. లేదు లేదు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం పని చేసుకుని వచ్చినా కూడా ఆయనకు పూజ చేసిన తర్వాత కాస్త ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ. అవును, భక్తి ఉండాలి, కానీ ప్రతిసారి ఇంకా అదే ఉంటే కొంచెం. జీవన్ అన్న, గణేషుని పండుగ అంటే జీవన్ అన్న ఒక నిమిషం అవుతా. ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఓడొస్తాడు చెప్పు. సరైన పేరు ఏం పేరు? వినాయక చవితికి ఎవరు వస్తారు ఎంటర్టైన్మెంట్ లేకపోతే? ఒక్కసారి సార్, మీరు మాట్లాడుతున్నారా ఆయన మాట్లాడుతున్నారు? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? ఏం లేదు, చెప్పు చెప్పు. అక్కడ చూపెట్టు ఫస్ట్ కెమెరా చూపెట్టాలని. అది అది అన్న, జీవన్ ఒక మిషన్ అడగాలనుకుంటున్నాడు. నన్న ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎవరు వస్తారంట అడుగుతున్నాడు. పిన్నాకుంజుడికి ఎంటర్టైన్మెంట్ లేదు, భక్తితో వస్తారు.
ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకపోయినా గణేషుడు అంటే మాకు భక్తి కాబట్టి కంపల్సరీ వస్తాం సార్. ఎంటర్టైన్మెంట్ లో కూడా భక్తితో ఎంటర్టైన్మెంట్ ఉండదు సార్. భక్తి సాంగ్స్, కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి క్లాసికల్ కూడా వెళ్ళొచ్చు, పాటలతోటి, దేవుడి పాటలతో కూడా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు సార్. కానీ ఈరోజు అందరు రీల్స్ చూస్తున్నారు. యా అవును, గణేష్ రీల్స్ కూడా చూస్తున్నావు కానీ చూడట్లేదా? లేదు, నేను డిజిటల్ రీల్ ఎప్పుడో పోయింది అది. దేవుడు పక్కనున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మేడం మీరు ఏమైనా అడగండి మేడం, మీరు అక్కడ చూడకండి ప్లీజ్, నాకు సిగ్గేస్తుంది అన్న. ఒక నిమిషం, అర్థమైందా? టీవీ లేని కాలం, రీల్స్ ఉన్న కాలం. ఇంకా చెప్పు, నువ్వు ఫస్ట్ సినిమా చెప్పు. ఏంటి నా ఫస్ట్ సినిమా? నిజంగా చెప్తా నాకు, అది చాణక్య శబ్దం, మెగాస్టార్ చిరంజీవి గారిది. థియేటర్ చాణక్య శబ్దం ఒక విషయం చెప్పాలంటే నవీనన్న చాలా గ్రేట్. ఎందుకు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఇంకా, అంటే జనాలు ఎంటర్టైన్ కోసం చేయడం కోసమే తను ఇంకా కష్టపడుతూ చేస్తున్నాడు. నిజంగా హ్యాట్సాప్ అన్న, నిజంగా హ్యాట్సాప్. అంటే ఇంత మంచి అవకాశం మేము ఈరోజు ఇంత మంచి కళాకారులం కానీ ఇంతసేపు చెప్పిందంతా వేస్ట్ చేసుకుంటాడు జీవనం అని ఎప్పటికీ పోతున్నాడు. ఎందుకంటే ఒకటే టీం ఉండే ఇప్పుడు అభియాన టీంలో, మేమంతా ఒకటే టీంలో చెప్పబోతున్నాం. అప్పుడు జబర్దస్త్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ టైం బండి మీద వచ్చిన మేడం జర్నీ. అంటే చూసారా జర్నీ? ఓకే అండి, మీరు బైక్ మీదే వచ్చి ఉండొచ్చు,